తెలంగాణ వ్యాప్తంగా దశాబ్ది వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం డివిజన్లో ఉన్నాం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేటర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన ఊరు మనబడి కార్యక్రమం అయితే కొనసాగుతోంది. ఒకసారి హెచ్ఎం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చాలా పాఠశాలలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామచంద్రపురం ఈ పాఠశాలకు సంబంధించి పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన కూడా మేము చూస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? మీరు ఏదైనా చెప్తే కార్పొరేటర్ గారు స్పందించే పరిస్థితి ఉంటుందా? తప్పకుండా అండి. మరి మా ఇక్కడ ఉన్నటువంటి మా రామచంద్రాపురం పాఠశాలకు ఉన్నటువంటి ఒక అదృష్టం ఏమిటంటే, మా కార్పొరేటర్ కానివ్వండి, మా సిఎస్ఆర్ సభ్యులు కానివ్వండి, ఎస్ఎంసి సభ్యులు కానివ్వండి, తర్వాత వాళ్ళు మాత్రమే కాకుండా ఊరి పెద్దలు, అంటే ఈ పాఠశాలలో ఇంతకుముందు చదువుకుని ఇప్పుడు మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అందరూ కూడా మాకు సహకారం అందిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మన బస్తీ మనబడి పథకం క్రింద మా పాఠశాలను మొదటి విడతలో ఎంపిక చేయడం జరిగింది. దాదాపుగా సివిల్ వర్క్స్ అన్నీ కూడా 98% అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు పెయింటింగ్ కూడా ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు, అవి కూడా రాబోతున్నాయి. ఇప్పుడు ఈ పాఠశాలకి మనకి ఈ ఐఎఫ్పి బోర్డ్స్ చూసినట్లయితే 3 బోర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 కూడా ఈ రోజున మనము పిల్లలకి డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది ఒక విధంగా ఇంతకుముందు అది ఎప్పుడూ కూడా కళ్ళలో కూడా ఊహించినటువంటి విషయము. గత సంవత్సరం మాకు అది ఎవరికి కూడా లేదు. ఇప్పుడు మరి ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటల్ ఎడ్యుకేషను మా పిల్లలకు అందుబాటులోకి రావడం మాకు చాలా సంతోషం, మాకు అందరి సహకారం కూడా ఉంది. సరే, డిపార్ట్మెంట్ నుంచి మీకు కావాల్సిన మౌలిక వసతులకు సంబంధించి మీరు ఎన్ని ప్రపోజల్స్ పెట్టినా స్థానిక నాయకుల సహకారం లేకపోతే కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి. ఒక మహిళ ఉన్నారు కార్పొరేటర్గా, మీరు టీచర్స్ కూడా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకునే పరిస్థితి ఉంటుంది, ఎట్లా ఉంటుందండి? ఒక విధంగా అంటే ఇప్పుడు మా పాఠశాలకు ఎక్కువగా కూడా 80% మహిళలమే ఉన్నాము. ఈ పాఠశాలలో మెయిన్ ఎక్కువ ఉపాధ్యాయుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. మరి మహిళా కార్పొరేటర్ గారు ఉన్నారు కాబట్టి ఏదైనా ముఖ్యంగా ఈ పాఠశాలలో కొద్దిగా టాయిలెట్స్ మాకు ప్రాబ్లం ఉన్నప్పుడు మేడంకి మేము దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే టాయిలెట్స్ క్లీనింగ్ అంతా కూడా అంటే ఊరి పెద్దల మీద, సర్పంచుల మీద, జిహెచ్ఎంసి అలా వేయడం వలన మేము మేడం దృష్టికి దాన్ని తీసుకురావడం జరిగింది. మేడం గారు మరి మాకు సహకరించారు, త్వరలోనే దానికోసం మాకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. సో మీ ఓపికకి మేము కూడా సరిపోము, ఎండ వాన అన్న తేడా లేకుండా ప్రతిరోజు కార్యక్రమాలు. సరే, గవర్నమెంట్ అంటే ఇవాళ ప్రోగ్రాం తీసుకుంది దశాబ్ది వేడుకలు, మీరు కొన్ని సంవత్సరాలుగా జనాల మధ్యలోనే ఉన్నారు, ఈ స్కూల్కి సంబంధించి ఎటువంటి మౌలిక వసతులు మీ ఆధ్వర్యంలో కల్పించారు, ఏం చెప్తారు? మన ఊరు మనబడి కార్యక్రమంలో మరి ఇది రోజు ఉత్సవాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు స్కూల్ పెట్టడం జరిగింది. స్కూల్కు సంబంధించింది గతంలో నేను కార్పొరేటర్ ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ ఉన్నాం. ఈ స్కూల్కి మేము చదువుకున్న కాలంలో మరి ఉపాధ్యాయులు లేక మరి మొత్తం చెరువులాగా ఉండేది స్కూల్. మొత్తం చెరువులాగా ఉన్న దశలో నేను దాదాపు 20 ట్రాక్టర్ల మొరం పోపేయడం జరిగింది. ఇక్కడ పిల్లలకు ఇబ్బంది కావద్దు, పిల్లలు మంచిగా చదువుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ మొరం పోపేయడం జరిగింది. అప్పుడు మంచి నీళ్ళకి ఇబ్బంది ఉండే, అప్పుడు గుంతలు ఉండే నీళ్ళు, ఆ గుంతలకి వెళ్ళి పిల్లలు కొన్ని కొన్ని పట్టుకొని తాగుతూ ఉంటుండ్రు. మరి అప్పుడు బిహెచ్ఎల్ హీడితోటి మరి మన ఎమ్మెల్సీ గారు భూపాలన్న గారు మేము పోయి పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది, మంచినీళ్ళ సమస్య లేదు స్కూల్లో, మరి అంత పెద్ద స్కూల్కు మంచినీళ్ళు కావాలని చెప్పేసి మీ దగ్గరికి రావడం జరిగింది. మీరు ఒక వాటర్ ప్లాంట్ ఇచ్చినట్టయితే పిల్లలకు తాగడానికి ఇబ్బంది కాదన్న ఉద్దేశంతో ఆ రోజు మేము అడగడం జరిగింది. ఎంబడ వాళ్ళు ఈడి గారు, బిహెచ్ఎల్ ఈడి గారు స్పందించి మరి ఒక 2-3 రోజులల్లా మరి ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. పిల్లలకు మంచినీళ్ళు అందేయాలా ఉన్న ఉద్దేశంతో మరి ఆనాడు మేము పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చూసినట్టయితే మొన్ననే 1 కోటి రూపాయలు చిన్న స్కూల్కు శాంక్షన్ అయింది. ఎందుకంటే మన ఊరు మన బడి దాంట్లో 1 కోటి రూపాయలు అక్కడ శాంక్షన్ అయింది. ఎమ్మెల్యే గారు 1 కోటి రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. 2 అంతస్తు బిల్డింగ్ మంచి మోడల్ స్కూల్ కడదామన్న ఉద్దేశంతో అక్కడ పనులు స్టార్ట్ అయింది. ఒక స్లాబ్ కూడా పడడం జరిగింది. మరి ఇక్కడ 57 లక్షలు ఇక్కడ శాంక్షన్ కావడం జరిగింది. డైనింగ్ హాలు, చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు, గేట్లు ఇక్కడ పెట్టేయడం జరిగింది. మరి పిల్లలకు ఎట్లాంటి ఇబ్బంది కావద్దు. ఆటశాల లేదు మా దగ్గర, ఆటశాలం లేనన్న ఉద్దేశంలో మరి ఎప్పుడో జమనల్ల కట్టిన ట్యాంకీ ఉండే, ఆ ట్యాంకీ కూడా కొలగొట్టేసేసి పిల్లలకు ఆటశాలం చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలు ఎదగాలని అంటే మరి వాలీబాల్ కానీ క్రికెట్ కానీ మరి ఎట్లాంటి
इवर పిల్లలకు అవసరమన్న ఆటలు ఆడుకొనికే ఇక్కడ ఆటశాలను చేయడం జరిగింది. ఇప్పుడే పిల్లలు కోరిండు, మా ప్రిన్సిపల్ మేడం కూడా కోరడం జరిగింది. పిల్లలకు ఆడుకొనికే మరొక జిమ్ లాంటిది గాని పిల్లలు ఆడుకొనిక వాలీబాల్, సెట్టులు అవన్నీ కావాలని అన్నప్పుడు నేను సొంతంగా ఇస్తాను అని చెప్పేసేసి కూడా ఇప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. పిల్లలు ఆడుకోవాలి, ఆటతో పాటు విద్య ఉండాలి, విద్యతో పాటు బుద్ధి ఉండాలి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు స్కూల్కు పంపించేసేసి పొద్దున్న లేస్తే పనికి వెళ్తారు. పిల్లలు ఏం చేస్తారు అనేది తల్లిదండ్రులకు తెలియదు, ఉపాధ్యాయులకే తెలుస్తుంది. మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా మనం గతంలో కార్పొరేటర్ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళే ఉన్నారు. ఎమరాలో ఎప్పుడు పిల్లల పట్ల ఉండేసేసి పిల్లలకు విద్య బుద్ధి అన్నీ నేర్పిన ఉపాధ్యాయులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రిన్సిపాల్ మేడం, ఎందుకంటే ఇక్కడ అందరం మహిళలమే, ఇక్కడ ప్రిన్సిపాల్ మహిళనే, ఉపాధ్యాయులు కూడా మహిళలే ఉన్నారు. కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పిల్లలకు మంచి భోజనం, మా పిల్లలు ఏ విధంగా తింటుండ్రో మరి ఆ పిల్లలకు కూడా అదే భోజనం పెట్టడం జరిగింది. సంవత్సరానికి ఒక్క విద్యార్థికి 125,000 ఒక్క ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ప్రభుత్వం బట్టలు ఇస్తూ ఉన్నది, షూ ఇస్తూ ఉన్నది, మరి మంచి బుక్స్ నోట్బుక్స్ ఇస్తూ ఉన్నది. మరి ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఆదుకుంటూ ఉన్నది పిల్లలకు. పిల్లలకు మేము చెప్పేది ఒకటే, నెలకు ఒకసారి కూడా మరి వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ మీటింగ్ అనేది నెలకు ఒకసారి పెడతా ఉన్నాం. మరి ఆ పేరెంట్స్ మీటింగ్లో కూడా తల్లిదండ్రులు వచ్చి మా పిల్లలకి ఎట్లాంటి ఇబ్బంది లేదు, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు అని చెప్పేసి కూడా మరి ప్రతి మీటింగ్ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి తెలంగాణ ప్రభుత్వం ఇన్ని విధాలుగా ప్రతి ఒక్కటి ఆదుకున్నప్పుడు మనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వాదం ఇవ్వాలి. మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే ఇట్లాంటి విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం, ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో సంక్షేమ పథకం ఉంది. కళ్యాణ లక్ష్యం కానీ, సాధు భారత్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మంచినీళ్ళ సమస్య కానీ, ఒక్క ఆడపిల్ల నా అక్క జిల్లాలో బయటికి వెళ్ళి ఒక బిందె నీళ్ళు తీసుకురావద్దన్న దిశలో మరి రోజు ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది. ఒక్కటే రూపాయి కలెక్షన్ అది, ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది, 24 గంటలు కరెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మన తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మనం మళ్ళీ ఒకసారి మన ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని మనం అందరం ఆశీర్వదించి మళ్ళీ ముందుకు తీసుకొస్తే ఇట్లాంటి ఇంకెన్నో చేయగలుగుతాడు, ఎన్నో పథకాలు తీయగలుగుతాడు. గతంలో పాలకులు అన్నారప్పుడు ఇప్పుడు ఏం చేసింది తెలంగాణ వస్తే ఏం చేస్తుందని మేము నిరాదక్షలకు కూర్చున్నప్పుడు కూడా మనల్ని ఇది చేసారు. తెలంగాణ తెలంగాణ అంటూ తెలంగాణ వస్తే ఏం చేస్తుంది అని అంటే తెలంగాణ వచ్చి ఇవన్నీ తీసుకొచ్చింది, తెలంగాణ వచ్చిన దశలను ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఏదైతే మరి మన ముఖ్యమంత్రి గారి మాట అనడం మాట నిలబెట్టుకొని ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఆశీర్వాదం ఇచ్చేసి మళ్ళీ మన ప్రభుత్వమే రావాలి, తెలంగాణ ప్రభుత్వం రావాలని నేను మనస్ఫూర్తిగా భావంతో కోరుతా ఉన్నా. చాలామంది కార్పొరేటర్లు విస్మరిస్తున్న విషయాల్లో ఈ ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకునే విషయం కూడా ఒకటి. కానీ మీరు ఎప్పటికప్పుడు పాఠశాలలను విజిట్ చేస్తూ ఉన్నారు, విద్యార్థులు కూడా చాలామంది డైరెక్ట్గా హెచ్ఎం గారిని వదిలేసి మీ దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నారు మాకు కిట్లు కావాలని చెప్పి. సో ఎట్లా పిల్లలు కూడా గుర్తుపట్టే పరిస్థితి ఉంది కార్పొరేటర్ని, ఎట్లా ఇది అంటే? నేను గతంలో కార్పొరేటర్ ఉన్నప్పటి నుంచి కూడా నెలలకు 2-3 సార్లు నా స్కూల్కి రావడం జరుగుతుంది. నేను పిల్లలతోటే భోజనం చేస్తాను, మా ఫ్రెండ్స్ ఉన్న మేడం కూడా అడగండి, పిల్లలతోటి భోజనం చేసేసి ఏ విధంగా ఉంది భోజనం అనేది కూడా నేను పిల్లలతోటే తినేసేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి పిల్లలు ఏ నా కారు చూస్తే పుష్ప నగేష్ కార్ అని అంటారు, ఈ చిన్న పిల్లగాడు కూడా పుష్ప నగేష్ కార్ అని గుర్తుపట్టి చెప్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలకు ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక కుటుంబ సభ్యులాగా దగ్గరకు అయితే పిల్లలు వాళ్ళే మన దగ్గరికి అమ్మాని వస్తారు. కాబట్టి పిల్లలకు మన పిల్లలు ఎట్లుంటారో ఆ విధంగా నేను పిల్లలకు బాగా చూసుకుంటాను. ఇందాక మీరు ఒక మాటని గుర్తు చేశారు, తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రంలో ఓవరాల్గా 300 చిల్లర గురుకుల పాఠశాలలు కానీ హాస్టల్స్ ఉండేవి, ఇప్పుడు అవి 900కి పైగా పెరిగాయి. ఈ విషయాన్ని మీరు జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఒక కార్పొరేటర్గా. అంటే నాడు నేడు, నాడు ఎలా ఉండనో ఇప్పుడు నేడు అలా ఉంది. ఇప్పుడు ఏ విధంగా అప్పుడెట్లుంది ఇప్పుడు ఎట్లుందో ప్రజలకు తెలుసు, చిన్నపిల్లగాని కూడా తెలుసు. మేము చదువుకున్న కాలంలో కూడా ఏ విధంగా ఉండనో ఇప్పుడు చాలా పిల్లలకు తెలివైన పిల్లలు ఉన్నారు. అప్పటి వెంకటజమ్మనలాగా కాదు, ఇప్పుడు తెలివైన పిల్లలు ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా అన్ని విధాల పిల్లలకు సహకరిస్తుంది, అన్ని విధాలు సహకరిస్తుంది. గోకుల పాఠశాల కానీ, హాస్టల్ కానీ, ఎన్నో విధాల అన్ని ప్రతి ఒక్క దానికి తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుంది. కాబట్టి పిల్లలు ఎప్పుడు మర్చిపోరు అని చెప్పి తెలియజేస్తున్నాను. నగేష్ గారు, కేసీఆర్ గారి పర్యటన ఉంది, దీనికి సంబంధించి మీ డివిజన్ నుంచి ఎట్లా స్వాగతం పలకబోతూ ఉన్నారు సీఎం కేసీఆర్ గారి మీటింగ్కి? ఓకే, అందరికి నమస్కారం. మరి రేపు సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ మా ప్రాంతానికి, మా కాన్స్టిట్యూన్స్కి మరి సీఎం గారు రావడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇప్పుడు లక్ష్మీ గార్డెన్ లోపల మా
మాజీ ప్రొడన్ స్పీకర్ భూపాలన్న ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట ఇప్పుడే సమీక్ష సమావేశం జరుపుతూ ఉన్నాం. ఈ ప్రాంతం నుంచి మీకు ఎంత టార్గెట్ ఇస్తే ఈ డివిజన్ నుంచి ఎంత టార్గెట్ ఇస్తే కూడా ఆ సభలో ఈ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మా అభిమాన నాయకుడు అయినా మరి ఈ ప్రాంతం నుంచి అన్ని ఖాళీల నుంచి చాలా ఎంత టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ కంత అధిక జనాలు తీసుకెళ్ళి రేపు జరిగే సీఎం సభను విధవంతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాకున్న సమాచారం మరొక 5 కోట్ల ప్రపోజల్ పెట్టారు మీరు జీహెచ్ఎంసీకి అభివృద్ధి పనులకు సంబంధించి అని చెప్పి ఒక సమాచారం అందుతూ ఉంది. ఎట్లా పెడుతూ ఉన్నారు, మీకు ఎట్లా ఫండ్స్ వస్తూ ఉన్నాయి? లేలే మొన్ననే మేము ఈ డివిజన్ అభివృద్ధి గురించి, ఈ ప్రాంత అభివృద్ధి గురించి, మౌలిక సదుపాయాల గురించి, సీసీ రోడ్ల గురించి మా ఎమ్మెల్యే గారు మేమంతా కూడా ఒక 5-7 కోట్ల ప్రపోజల్ అడిగారు. కాకపోతే నేను 9 కోట్లు ఇచ్చిన ప్రపోజల్, 9 కోట్లు కూడా శాంక్షన్ అయినాయి మా ప్రస్తుతం కూడా. ఇక్కడ రేపు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా, హరీష్ రావు దృష్టి, ఎమ్మెల్యే దృష్టి కూడా ఈ ప్రాంతం లోపల మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లేదు, తర్వాత దాదాపు మీట్ మార్కెట్, ఇక్కడ పాత మీట్ మార్కెట్ ఉన్నది అదొక మీట్ మార్కెట్ సంబంధించింది, తర్వాత మా రాయసముద్రం చెరువు దాదాపు 120 ఎకరాల చెరువు ఉన్నది, ఆ చెరువు అభివృద్ధి గురించి, బ్యూటిఫికేషన్ గురించి కూడా ముఖ్యమంత్రి గారితో అధిక నిధులు అడగడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం లోపల సమైక్య మహిళా భవనం కూడా లేదు, ఇక్కడ మహిళలకు పెద్ద ఎత్తున ఒక 1 కోటి రూపాయల తరువాత దానికి కూడా ఎస్టిమేట్ రెడీ ఉన్నాం, అది కూడా శాంక్షన్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మేము ఈ ఆ సభ ద్వారా మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పాటు అడగడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాకు బీసీ కమ్యూనిటీలు లేవు, ఇక్కడ బీసీ కమ్యూనిటీలు కూడా ఒకటి అడగడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్మశాన వాటిక కూడా ఒక మోడల్ శ్మశాన వాటిక, దానికి కూడా దాదాపు 1 కోటి 50 లక్షలు అవుతాయి. ఒక 5-6 పాయింట్ల మీద మరి మెమోరాండం ఇచ్చి ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి నిధులు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తొందరగా తెలియజేస్తూ ఉన్నాం. సో ఇది ఓవరాల్గా రామచంద్రాపురం డివిజన్లో అయితే పెద్ద ఎత్తున దశాబ్ది వేడుకలు కొనసాగుతున్నాయి. సుమారు 10 రోజులుగా కార్పొరేటర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవసరమైన మౌలిక వస్తువులు ఖచ్చితంగా కల్పించి తీరుతామని చెప్పి ఇక్కడున్న కార్పొరేటర్ పుష్ప నగేష్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.